గనుగాక హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినం చూడకుండా నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు బాగాలేక హాస్పిటల్ పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ రోగం లేకపోయినా నెమ్మది లేకుండా పలకరించే దిక్కు లేకుండా నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి వారు ఉన్నారు. అన్నిటి నుంచి తప్పించి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన సంఘముతో కలిసి మహిమపరచుటకు దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 4వ అధ్యాయము 4వచనాలు చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కరెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవిన వాటిని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం మూచి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియని చేయని ఎడల వాగిడ పాపము పొంచియుండును. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, ఉదయకాలం యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేము నీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుటకు సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. నీ ఆత్మతో నీ దాసుని నన్ను అభిషేకించి నీ మాటలు నా ద్వారా పలికించి మేమందరము నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని, మాలో ఎవరు కూడా వినువారుగా ఉండి హృదయాన్ని కఠినపరచుకునక విన్నటువంటి ఉపదేశమును అంగీకరించి మార్చుకొని నిత్యరాజ్యానికి వారసులయ్యే కృపను అందరికీ నీ దయచేయమని యేసునామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి గత వారం హేబేలు అర్పణను దేవుడు లక్ష్యం చేశాడు అన్న మాటను మనం ధ్యానం చేశాం. ఒకని అర్పణను లక్ష్యం చేయడానికి ముందుగా దేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. ఆ తర్వాతే అర్పణ అన్న ఉపదేశాన్ని మనం విన్నాం. కనుక అర్పణలు తేవడం ఎంత ప్రాముఖ్యమో దానికంటే హృదయం అంతకంటే ప్రాముఖ్యమని గత వారం మనం నేర్చుకున్నాం. ఒకవేళ మనలో అర్పణలు అర్పించిన వారు హృదయం సరిలేకుండా ఇస్తే అది దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు, కానీ మనకి తృప్తినిస్తుంది. మనకు తృప్తినిచ్చేయని దైవాశీర్వాదాలు తీసుకురావని ప్రభువు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకు దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు? అతను పుట్టినప్పుడే తల్లి యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుడిని సంపాదించుకున్నా అని చెప్పింది. పెంపకంలో లోపం లేదు, ఇద్దరిని ఒకలాగే పెంచారు. సరిగ్గా పెంచలేదంటే హేబేలుకి ఎలా తెలుస్తుంది? ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక తీరుగా ఉండట్లేదు. అలాంటప్పుడు సంఘంలో అందరూ కూడా మనలాగే ఉండాలనుకోవడం కూడా పొరపాటు. కానీ అందరూ ఒకలాగే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకటే విశ్వాసం, ఒక్కటే బాప్తీసం, ఒక్కటే ప్రభు, ఒక్కటే నిరీక్షణ. దీంట్లో తేడాలు ఉండకూడదు.
అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ అందులోంచి మారాలి. అందరికీ ఒకటే బైబిల్ గ్రంథం, అందరికీ దేవుడు ఒకటే ఉపదేశం ఇచ్చాడు. నేను ప్రత్యేకం అనుకోవడానికి లేదు. ఈరోజున కయీను హేబెలు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని దయ వలన పొందుకున్నటువంటి బిడ్డలను తల్లిదండ్రులు ఇద్దరు ఒకలాగానే పెంచారు. ఒకడికి మంచి బుద్ధులు, ఒకటి చెడ్డ బుద్ధులు ఎట్లా వస్తాయి? పెంపకం బాగానే ఉంది, కానీ ఒకడు ఉపదేశాన్ని, తల్లిదండ్రుల బోధను లక్ష్యం చేశాడు, ఒకడు చేయలేదు. సామెతల గ్రంథంలో ఉంది కదా, నీ తండ్రి ఉపదేశాన్ని మరవద్దు, బోధను త్రోసివేయద్దు. అంటే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలు అరేండి వాళ్ళు వదిలే, తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలను పిల్లలకి చెప్తున్నారు. అందులో ఒకడు వింటున్నాడు, ఒకడు వినడం లేదు. సంఘంలో చేయబడిన ఉపదేశం కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన గ్రంథంలోని ఉపదేశ సారాన్ని కొన్ని సంఘాలు పాటిస్తున్నాయి, కొన్ని పాటించట్లేదు. అది ఇచ్చిన వాళ్ళలో పొరపాటు లేదు, కానీ పాటించే వాళ్ళు ఉంది. ఈరోజున కయ్యను అదే తల్లిదండ్రుల చేత నేర్పించబడిన సత్యాన్ని అనుసరించి అర్పణను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది అంగీకరించబడింది. హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు, అదే కయ్యను తెచ్చిన అర్పణ దేవుడు అంగీకరించలేదు. గత వారం నేర్చుకున్నట్టుగా అర్పణకు ముందు హృదయం ప్రాముఖ్యమని మనం నేర్చుకున్నాం. ఈరోజున దేవుడు కయ్యను యొక్క అర్పణను తృణీకరించడానికి కారణం అతను తన అర్పణలో కొంత తెచ్చుకున్నాడు, కొంత తీసుకొచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన తెలిస్తే ఆయన చెప్పిన దాంట్లో ఉపదేశంలో శ్రేష్టమైనవి ప్రథమ సంతానము, ప్రథమము శ్రేష్టమైన వాటిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. తోచినంత తెచ్చేది ప్రభు చెప్పిన ఉపదేశం కాదు, ఆయన తీసుకురమ్మని తీసుకురావాలి. జీవితంలో కూడా ద బెస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వాలి. మన దేశంలో ఉన్నటువంటి నానుడి హరే రామ హరే కృష్ణ అనే ఒక వయసు ఉందని చెప్తారు పెద్దలు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? యవన దశలో దేవుని కాడి మోయిట మంచిది, మేలు. దానిని ఆయన మీద మోపినవాడు దేవుడే. హరే రామ హరే కృష్ణకి వయసు అని లోకం ఎప్పుడు అనుకుంటున్నారు? లోకంలో అంతా అనుభవించి వెధవలు చేసి గవర్నమెంట్కి ఇంటికి పనికిరానప్పుడు ఇక తీర్థయాత్రకు బయలుదేరమని. కానీ ప్రభు చెప్తున్నారు ప్రసంగి గంధం 12:12, నీ బాల్య దినములందరే నీ సృష్టికర్తను స్మరణక తెచ్చుకో. యవన దశలో వచ్చినప్పుడు ఆయన కాడిని మోయాలి. స్మరణ అనేది బాల్య దినములందరి నుంచి ఉండాలి, వయసు అయిపోయాక కాదు. దేవుని కాడి మోసేది యవన దశ. అందుకనే చాలామంది రిటైర్డ్ అయిపోయినోడు ఏదో సంచి పట్టుకొని తిరుగుతుంటే వాడు మనం లెక్క చేయం, వాళ్ళ మీద కోపం కాదు. అతనికి దేవుడు యవన దశలో మోపితే దేవుని సేవ కన్నా, దేవుని చిత్తం కన్నా ఉద్యోగము, లోకాశలు, డబ్బు ఎక్కువయ్యి 35-36 ఏళ్ళు గవర్నమెంట్కి పనిచేసి అంతా వదిలించుకున్న తర్వాత ఇప్పుడు బయలుదేరాడు. కానీ దేవుడు పిలిచింది ఎప్పుడు? కాడిని మోపింది ఎప్పుడు? యవన దశలో మోపాడు. కాబట్టి ఉపదేశం పొందుకున్న వారిలో ఇద్దరికి ఉపదేశం ఒకటే ఉంది, కానీ ఒకడు స్వీకరించే మనసు ఒకడికి లేదు, ఒకడు దాన్ని స్వీకరించి 100% ఉపదేశాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తున్నాం. కయ్యను కూడా అర్పణ తెచ్చాడు. దేవుడు అంగీకరించని అర్పణ గురించి మనం మాట్లాడుతుంటే మనం ఆలోచన చేయాలి, ఎందుకని నీ అర్పణ నా అర్పణ అసలు దేవుడు అంగీకరిస్తున్నాడా? కట్టలేస్తే అంగీకరిస్తాడని ప్రభు చెప్పల. లూకాసువార్త 21:1 ధనవంతులు తాము ఉన్నటువంటి దాంట్లోంచి కట్టలు కట్టలు తెచ్చేస్తూ ఉంటే ప్రభు మెచ్చలేదు, కానీ బీద విధవరాలు తన జీవనంలోంచి తెచ్చిన 2 కాసులను మెచ్చి వీళ్ళందరికంటే ఏమి ఎక్కువ వేసింది అన్నాడు. అంటే ఏంటి? అక్కడ ఎంత ఇచ్చామనేది కాదు, ఎలాంటి మనసుతో ఎంత
ప్రభువుకి ఇస్తున్నామని. వాడికి ఎన్ని కట్టలేసినా ఇంకా మిగిలి ఉన్నాయి, ఈమెకు రెండు కాసులు వేస్తే ఇంకేమీ లేదు. దేవునికి ఇచ్చే దాంట్లో శ్రేష్టమైనవి దేవునికి ఇస్తే, మొదటివి దేవునికి ఇస్తే, పరిశుద్ధమైనది దేవునికి ఇస్తే, దేవుడు దాన్ని అంగీకరించి ఆశీర్వదిస్తాడు. ముద్దలో మొదటిది పరిశుద్ధమైతే ముద్దంతా కూడా పరిశుద్ధమే. నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానని చెప్పాడు. భూమిని సేద్యపరచువాడు కయ్యను, గొర్రెలను కాయవాడు హేబేలు. ఎవరి పంటలో వారిని దేవుడు దీవిస్తున్నాడు, ఎవరి పనిలో వారిని దీవిస్తున్నాడు. దీవించిన తర్వాత పంట చేతికొచ్చినప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, అవకాశం ఇచ్చి, భూమిలో నుంచి మంచి ఫలము రావడానికి ప్రకృతి సహకరించేలాగా చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఏదో కొంత తెస్తే దేవుడు అర్పణ అంగీకరించడు. బాగా వ్యవసాయం వచ్చండి, మంచి విత్తనం వేసావు, తుఫాను వచ్చింది కోతకాలం, అప్పుడు ఏం చేస్తాం? నీ కష్టం ఏమైపోద్ది, నీ పెట్టుబడి ఏమైపోద్ది. నువ్వెంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టైం ప్రకారం చేసినా, ఎంత మంచి విత్తనం వేసినా దేవుడు సహకరించిందే పంట ఇంటికి రాదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, నోవహును అతని ఇంటి వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీరు ఆగిపోయింది. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఆగుతాయి. ఎందుకంటే చేతికి వచ్చిన పంట పోతే ఎవరికైనా బాధ ఉంటుంది. మరి కయ్యన్కి దేవుడు ఇచ్చింది వ్యవసాయం చేయమని, వ్యవసాయం చేశాడు, పంట చేతికొచ్చింది. దేవునికి ఇచ్చే టైం వచ్చినప్పుడు అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కదా, పక్కన వీడు ఒకడు నాకు పెద్ద దాంట్లో పొద్దున సాయంత్రం ప్రార్థన చంపుతున్నాడు హేబేలు, ఈ ముగ్గురు ఒకటైపోయారు, నేను ఒకడే అయిపోతానేమో, ఇవ్వాలని లేదు కానీ ఏదో ఒకటి, అలాగనే గుడికి కూడా రావాలని లేదు నలుగురితో పాటు, బైబిల్ చదవాలని లేదు నలుగురితో పాటు, ప్రార్థన చేయాలని లేదు. మళ్ళీ ఏమనుకుంటారు, కానీ అర్పణలు ఇవ్వాలని లేదు, ఇస్తున్నారుగా ఇవ్వపోతే ఏమనుకుంటారు. కయ్యని పరిస్థితి కూడా తల్లిదండ్రులు ఉపదేశం చేశారు, మంచి మాటలు నేర్పించారు. తమ్ముడేమో పాటించడానికి సిద్ధంగా ఉన్నాడు, పాటిస్తున్నాడు. నేను చెయ్యకపోతా ఏమిటో అనుకొని ఏదో ఒకటి తీసుకొచ్చి, అలాగ అనుకోకపోతే ఎంతో కొంత ఏం తెస్తాడండి. ముందే సిద్ధపడినోడైతే అన్నను కదరా, నీకంటే ఒకటి ఎక్కువ ఉండాలనుకున్నాడా? నువ్వు వచ్చి నా పానానికి పడ్డావు, మందిర నిర్మాణం అంటే నువ్వు ఇంతిస్తావా? నేను ఇవ్వలేక చస్తున్నా ఇప్పుడు. విబిఎస్ అంటే నువ్వు ఇచ్చి నన్ను పానం చంపుతున్నావు, ఇవ్వకపోతే నన్నేమనుకుంటారు? మీరంతా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు, నాకు ఇష్టం లేదు, వెళ్ళలేకపోతే నన్నేమనుకుంటారు? నాకు అసలు సమాధాన పడ్డం ఇష్టం లేదు, కానీ మీరందరూ మాట్లాడతారు, నేను ఒక్కడిని మాట్లాడకపోతే నన్నేమనుకుంటారు? ఇవన్నీ హృదయంలోంచి వస్తున్నాయి కాదు, కానీ పక్కనొడి కోసం చేయటానికి సిద్ధపడినవాడు ఎప్పుడు కూడా సంపూర్ణంగా చేయలేడు. హల్లెలూయా. వాడు హృదయంలో లేదది, మనుషుల కొరకు చేస్తున్నాడు. అలాగే సేవ చేసేవాడు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకొని సేవ చేసేవాడికి ఆధారము దేవుడే, స్వాస్థ్యము దేవుడే. ఇశ్రాయేల్ అర్పణ మీదనే దృష్టి, కానీ బయట ఉన్న వాటి మీద దృష్టి ఉండదు. ఏదో అందరు చేస్తున్నారు, నేను చేద్దాం అనుకున్నోడికి ఇక్కడ లేదు మనసు కాబట్టి రోడ్డు వెంబడి తిరుగుతున్నాడు. కాబట్టి కయ్యేను యొక్క అర్పణను దేవుడు అంగీకరించకపోవడం కారణం ఏంటంటే, అదే కుటుంబంలో పెరిగినటువంటి సోదరుడు తమ్ముడు చేస్తున్న శ్రేష్టమైన అర్పణ ఉంది, ఇతనికి ఇచ్చే బుద్ధి లేదు, ఇవ్వాలని ఇస్తున్నాడు కాబట్టి ఇవ్వాలని నిర్ణయించాడు, కానీ మంచిది ఇవ్వడానికి మనస్సు లేక కొంత తెచ్చి దేవునికి ఇచ్చాడు. నేను మరలా చెప్తున్నా, మనకి ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏం సంపాదిస్తావు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, అందులో నీ నోరు కూడా, నువ్వేదో 4 మాటలు మాట్లాడుతుంటే 2 రూపాయలు వస్తున్నాయేమో,
టీచర్లకి నోరే పడిపోయింది అనుకోండి, పాఠాలు చెప్తారా? ఉద్యోగం చేసేవాడికి పెన్నే పని చేయలేదు అనుకోండి, ఆ ఉద్యోగం ఉంటుందా? చెయ్యి పని చేయలేదనికి ఉద్యోగం ఉంటుందా? మా పెద్ద మల్లుడు ఒకడు ఉన్నాడు, వాడు చేసిన ఏదో పనులకి తెలిసి చేసిన వాడికి ఎక్కువ దెబ్బలట. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తెలిసి చేస్తే, తెలియక చేస్తే తక్కువ తగులుతాయి దెబ్బలు. తలకైతే మానవు తెలిసి చేసిన వాడికి ఎక్కువ. ఆయనకి ఆర్టీసీలో జాబ్, ఎట్లా వచ్చాడంటే సంతకం పెట్టడానికి కూడా చేయి పని చేయ పనికి రాకపోతే అని తీసి ఇంట్లో పడేశారు. కనీసం ఏదో ఒక ఉద్యోగం వేసి సంతకం పెట్టేలాగన్నా ఉంటే బాగుండంటే అది కూడా పని చేయట్లా, చెయ్యి పెన్ను పట్టట్లేదు. మరి ఆయనకి వయసు ఉందిగా, సర్వీస్లో ఇంకా టైం ఉంది కదా, ఏమన్నా కంప్లైంట్లు ఉన్నాయా ఉద్యోగంలో? ఎప్పుడన్నా నోటీసులు జారీ చేశారా డిపార్ట్మెంట్? ఏమీ లేదు, చెయ్యి పని చేయట్లా. అందుకని భక్తుడు అంటాడు, నిన్ను మనిస్తే నా కుడి చెయ్యి నేర్పును మర్చిపోద్దని చెప్పాడు. అంటే దేవుణ్ణి మరిచేటువంటి వాళ్ళు ఎలాగంటే, 5 ఏళ్ళు లోపల పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి నీకు? నాకంటే ఉత్తములు లేరా ఈ నల్గొండకి? దేవుని దయ, ఆయన యాజకత్వం గురించి, ఇది దేవుని దయ వల్లనే మీరు కృప ద్వారానే పొందుకున్నారు. ఇది మన యొక్క క్వాలిటీస్ని బట్టి దేవుడు ఇయ్యలేదు. కనుక ప్రతి క్షణము పరిచర్యలో కానీ ఉద్యోగంలోనే కానీ దేంట్లో అయినా సరే దేవుని దయ ఉందని జ్ఞాపకం లేకపోతే, దేవునికి ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ఇస్తాం కానీ శ్రేష్టమైన దేవునికి ఇయ్యలేము. హల్లెలూయా. ఎంతో కొంత ఇచ్చేవాడెవడు? ఇది దేవుని దయ వల్ల నేను పొందుకున్నానని వాడికి లేదు. నేను చెమటోర్చి కార్చి సంపాదించాను అనుకుంటున్నావా? నీకు చెమటోర్చాలని కాలు చేతులు ఎట్లా పనిచేస్తున్నాయి? నిన్ననే చూసిన నేను ఒక వీడియోలో, ఒక ఆయన పంపించారు, ఎలిషా గారని నాకు కూడా తెలుసు, కొత్తపేటలో ఉంటారు వాళ్ళు, కోర్టు ఎదురుగుండా, పాత రంగారెడ్డి కోర్టు ఎదురుగుండా ఉంటారు. ఆయన ఒక పెళ్లి చేస్తూ ప్రమాణాలు చేసి బిడ్డలిద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇట్లా చేతులు అప్పగించి అట్లా వెనక్కిబడి చనిపోయాడు. ప్రమాణాలు అయినాయి, వాళ్ళ చేతులు కలిపాడు, ఆయన చనిపోయాడు. డబ్బులే మనిషిని బతికించాలనుకుంటే యాపిల్ కంపెనీ అంటే పేరేంటరా? ఏమా అంత చదువుకున్న వాళ్ళేగా, ఏదమ్మా? సరే, ఒక ఆయన ఉన్నాడు కదా యాపిల్ కంపెనీ తయారు చే పెట్టిన ఆయన, వాడు అవసాన దశలో నేను అవన్నీ సేవ్ చేసి పెట్టుకున్న పేపర్లో వచ్చినాయి. డబ్బుంటే ఏదన్నా సాధించవచ్చు అనుకున్నా కానీ ఈ చివరి దశలో ఈ డబ్బు నన్ను ఆదరించట్లేదని రాశాడు. దీనికంటే బంధాలకి, మానవ విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. నేను ఇంత డబ్బు సంపాదించకపోయినా కొంతమంది మనుషులనైనా సంపాదించుకోవాల్సిందే. అంటే డబ్బు అన్నీ చేస్తుంది అనుకుంటే డబ్బు నిన్ను ఆదరించదు. డబ్బే నీకు అన్ని తెచ్చి పెడద్దు అనుకుంటే ధీరుబాయ్ అంబానీ చచ్చిపోయేవాడే కాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనము 4 ఏళ్ళు లోపలికి వెళ్ళి సంతృప్తిగా భోజనం చేస్తున్నామా? నువ్వు బండి మీద తిరుగుతున్నావా? ఫ్యాన్ కింద పడుకున్నావా? ఏసీలో పడుకున్నావా? నువ్వు నలుగురితో మాట్లాడుతున్నావా? నలుగురు నీకు నమస్తే పెడుతున్నారా? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? దేవుడు దయ చూపిస్తే వచ్చినాయి. ఉపదేశం అందరూ వింటున్నారు, ఒకే సంఘంలో ఉన్నారు, ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకడు పాటిస్తున్నాడు, ఒకడు పాటించట్లేదు. ఒకని అర్పణ దేవుడు లక్ష్యం చేశాడు, ఒకని అర్పణను లక్ష్యం చేయట్లేదు. వాళ్ళిద్దరు ఎక్కడ, ఒక దేశం వాళ్ళు కాదు, ఒక జాతి వాళ్ళు కాదు, ఒక కుటుంబం వాళ్ళే. ఈరోజున మనము ఒక సంఘంలో ఉన్నటువంటి వారంగా ఎంతమంది అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడు, ఎంతమంది అర్పణ దేవుడు లక్ష్యం చేయకుండా తృణీకరిస్తున్నాడు, దానికి కారణము దేవునికి పక్షపాతం లేదు కానీ మన అర్పణలోనే తేడా ఉంది. మరలా ఒక మాట గుర్తు చేస్తున్నా, మీ అందరికీ సపరేట్గా నేను వ్యక్తిగతం కలిసి ప్రోగ్రామ్ షీట్లు వేయకుండా పలానా పలానా కార్యక్రమానికి డబ్బులు అవసరం ఏమంటే ఒకడిదొకడు తెలియకుండా ఎవడెంత ఇస్తారు? కొంతమందికి ఎంక్వైరీ, ఆడెంత ఇచ్చాడు చెప్పు అంటాడు. ఎందుకని?
వాళ్ళు ఏమి వేయలేదు. మనం ఏమి వేయమా? పోటీతో చేస్తే రాదు, మనసులో నిశ్చయించుకున్నది. ఒకటి దాన్ని బట్టి నువ్వు నిశ్చయించుకునేది ఏంది? నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధికి తీసుకురావాలి. అది స్వేచ్ఛ అర్పణల విషయంలో. ప్రథమ ఫలంలో నిశ్చయించుకున్నది లేదు, దశమ భాగంలో నిశ్చయించుకుంది లేదు, నిశ్చయించుకుంది కృతజ్ఞత అర్పణలో. ఎంతమంది సాక్ష్యాలు చెప్పారు, చాలా సంతోషం, ప్రమాదాలు తప్పించబడ్డాయి. ప్రమాదం జరిగితే హాస్పిటల్లో ఎంత కొంత తగలేసేవారు, కానీ కృతజ్ఞత అర్పణ చేయడానికి ఏమీ లేవు. మేలుకు తగినట్లుగా ప్రవర్తించాలి. నీ రూపాయి ఎవడికి ఉద్ధరించదు, అది నీకే మంచిది. ఎవరు ఇస్తే వారికే మంచిది. ఆలోచించండి, మేలుకు తగినట్లుగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది? అదే జరిగితే దానికోసం ఎంతైనా, జరగకపోతే? అంటే ఏంటి, దేవుని దయ వల్ల జరిగిందని పెదవులతో ఒప్పుకుంటున్నాం, హృదయానికి క్రియలైతే దానికి లేవు. ఈ రోజున శ్రేష్టమైన ఇచ్చినటువంటి హేబెలు మన కళ్ళ ముందు ఉన్నాడు, అలాగే కొంత తెచ్చిన కయ్యను కూడా మన కళ్ళ ముందు దేవుడు పెట్టాడు. మనం అర్పణ దేవుని సన్నిధి తీసుకొచ్చేది పక్కన వాడు మెచ్చాలని కాదు, కానీ ప్రభువు మెచ్చాలి. ప్రభువు అంగీకరించినట్లుగా మన అర్పణలు ఉంటున్నాయా అని మనలను మనం ప్రశ్నించుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మీ అర్పణలు ఏమైనా సరే శ్రేష్టమైనవి దేవుని దగ్గరికి వస్తే దేవుడు వాటిని అంగీకరిస్తాడు, కొంత తెస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. నూతన నిబంధనలో అననీయ సప్పీరాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాడు. నీవు ఎందుకు దేవుణ్ణి, పరిశుద్ధాత్మని మీరు మోసం చేస్తున్నావు? ఎందుకు అటెండ్ చేస్తున్నావు? సగం ఎందుకు దాచుకొని వచ్చావు? ఇంత అని ఎందుకు చెప్తున్నావు? అంటే ఒకడు తెలివిగా చేశాను అనుకునే పనులన్నీ కూడా వాడి చావుకే కారణం. భార్యాభర్తలిద్దరు తెలివిగా చేశామనుకున్నారుగా, వాళ్ళు కూడా ఎందుకు చేశారు? ఆ దినమున అందరూ చర చిరాస్తులన్నీ తెచ్చి అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర మనం కూడా పెట్టకపోతే ఎట్ట, అందరు పెడతాం, మరి నీ సంగతి ఏంది అంటున్నారు, అందరు మళ్ళీ తీరుగా చూస్తున్నారని చెప్పి వాడు కూడా అమ్మి తెచ్చిపెట్టాడు. కానీ మొత్తం తేవడానికి అది హృదయంలో ప్రేరేపించబడింది, పక్కోడు బాధ తట్టుకోలేక. ఈరోజున దేవుని సన్నిధికి తెస్తున్నాయన్నీ కూడా వాక్యంలో దేవుడు చెప్పాడని, వాక్యాన్ని ప్రేమించి దేవుని మాటను ప్రేమించి గైకొని చేసే ఎంత ఉన్నాయి. ఏదో అందరు చేస్తున్నారని చేయాలనుకునేది ఎంత ఉంది? అందరు చేస్తున్నారని చేయాలనుకుంటే సంపూర్తిగా మనం చేయలేము, కానీ కొంతనే చేయగలుగుతాం. కానీ కొంత చేసిన వాడి గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నీ అర్పణ అంగీకరించబడలేదు. అంగీకరించబడకపోతే వెంటనే కయ్యని యొక్క రెస్పాన్స్ ఏంటి? మిక్కిలి కోపం వచ్చింది. ఒకడు ఎగ్జామ్లో పాస్ అయ్యాడు, ఒకడు ఫెయిల్ అయ్యాడు, వాడికి కోపం వచ్చింది. ఎందుకని? దిద్దుడు ఇంకా 4 ఏచ్చు కానీ కోపం వచ్చింది. ఎందుకని? రాసినోడైతే మటుకు ఆయన పాస్ చేయాలా? వయసులో నేను పెద్ద కదా, అంటే నేను చదవలేకపోయానన్న బుద్ధి జ్ఞానం లేదు, ఈసారి బాగా చదువుదామన్న పట్టుదల లేదు. ఈయనకు కోపం వచ్చింది ఎవరి మీద? అర్పణ అంగీకరించిన దేవుని మీద కోపం వచ్చింది, శ్రేష్టమైనవి తీసుకొచ్చిన సహోదరుడి మీద కోపం వచ్చింది. దేవుని మీద కోపం వచ్చింది అంటారు, కారణం ఏంది? సమాధానం, తలతకి సమాధానం చెప్తున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు పలకరిస్తాడా? మంచిగా షెడ్ చేసినప్పుడు కూడా హెచ్చరిస్తాడు. దేవుడు నన్ను దర్శించాడు అంటే నువ్వు బుద్ధిమంతుడు అనుకోమాక, యదవలను కూడా దర్శిస్తాడు. ఎందుకని? అప్పుడైనా ఇక ఇప్పుడైనా మారతారని. సౌలును దర్శించాడు, మళ్ళా అతను మారాలని. అప్పుడు దాకా ఏదో మంచి పనులు చేశాడని దర్శించలేదు. ఇక్కడ తన దేవుడు ప్రత్యక్షమై మరలా పలకరిస్తున్నాడు, కయ్యేను నీ కోపం ఎందుకు వచ్చిందయ్యా అని అడిగితే ఆయన సమాధానం ఏంటి? ఎందుకు వచ్చింది కోపం అంటే, దేవుడు అర్పణ అంగీకరించకపోతే కోపమా? లేకపోతే దేవుడు అర్పణ అంగీకరించేలాగా ఈసారి అన్నా చేద్దామనే తపన ఏమన్నా ఉందా? ఏదో ఒకటి తెచ్చానండి, పొరపాటు అయిపోయింది, ప్రభువా నన్ను అంగీకరించి క్షమించి ఈసారి శ్రేష్టమైంది,
పట్టుకొస్తా, సగం హృదయం అక్కడ సగం ఇక్కడ, సగం లోకము సగం దేవునితో వచ్చాను, నన్ను అంగీకరించట్లేదు. ఎందుకంటే దేవుడు అంగీకరించింది విరిగి నలిగిన హృదయాన్ని. సగం అటు సగం ఇటు ఉన్న మనసును దేవుడు అంగీకరించడు. అటు ఇటుగా ఉంచితే దేవుని సన్నిధిలో అంగీకరించబడకపోతే, నేను ఇన్ని రోజుల నుంచి వస్తుంటే గుడికి నన్ను అర్పించ అంగీకరించవా, నా అర్పణ నువ్వు అంగీకరించవా అని దేవుడి మీద కోపం తెచ్చుకుంటే ఎట్లా? దేవునికి పక్షపాతం లేదు. ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం మంటి పురుగు వంటి వారం, గడ్డి పువ్వు వంటి జీవితం. సర్వశక్తుని మీద మనం మాట్లాడతామా? దేవుడు అంగీకరించలేదంటే మనలను మనం పరిశీలన చేసుకునే అలవాటు ఉండాలి. అప్పటినుంచి దేవుని మీద కోప్పడకూడదు, దేవునితో ఎక్కువ మాట్లాడద్దు. కయ్యేను చేసినటువంటి పని ఏంటి? నీకు కోపం ఎందుకు వచ్చింది అంటే, నా అర్పణ నువ్వు అంగీకరించవా, మా తమ్ముడి ముందు నన్ను తక్కువ చేస్తావా, ఓకే చెప్పి తర్వాత చెవులు చెప్తే ఈసారి మంచిది ఎద్దును కదా. కొంతమందికి ఈసారి యాక్సెప్ట్ చేసేయండి, తర్వాత శుద్ధమని అనిపిస్తుంది. ఈసారి యాక్సెప్ట్ చేసేది ఉండదు, అతిక్రమాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ఈ కయ్యను ఒప్పుకోవట్లేదు, అసలు ఒప్పుకునే అవకాశమే లేదు, ఒప్పుకోవట్లేదు, ఈయన కోపం వచ్చేస్తుంది. మరి ఒప్పుకునేవాడు కూడా ఉన్నాడు సౌలు. ప్రతిసారి దావీదును చంపుదామని చేసినప్పుడల్లా, పట్టబడినప్పుడల్లా, అయ్యో నేను పాపం చేశాను అన్నాడు, కానీ అది మానలే. ఒకడు దేవుని సన్నిధిలో నేను చేస్తున్న భక్తి సరి అయినది కాదు, నా ప్రభు మెచ్చేది కాదు, నా ప్రభు దృష్టికి యోగ్యమైనటువంటి జీవితం నాకు కలిగి ఉండాలన్న ప్రార్థన భావన వాళ్ళకి లేదు. ఒకడేమో రోజు ఒప్పుకుంటాడు, నేను తప్పు చేస్తున్నా, నాకు తప్పు చేస్తున్నా అంటాడు, కానీ అందులోంచి బయటికి ఇద్దరిని దేవుడు అంగీకరించడు. కానీ కయ్యేను విషయంలో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు సత్క్రియ చేసిన ఇళ్ళ ఎందుకు తల ఎత్తుకొనవు? దేవుని దృష్టిలో సత్క్రియ అంటే ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుణ్ణి దేవునిగా గౌరవించి, దేవునికి మొదటి స్థానం ఇచ్చి, శ్రేష్టమైనవి దేవుని సన్నిధి తీసుకురాకపోతే నువ్వు సత్క్రియ చేసినట్టు కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాము, హల్లెలూయా. దేవుని సన్నిధికి శుద్ధ హృదయంతో రావాలి. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనవి ఇవ్వాలి, నిర్మలమైన మనసుతో రావాలి, మంచి మనసాక్షితో ఉపదేశాన్ని అంగీకరించాలి, హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఇవన్నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చేయాలి. మాటలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఏం మాట్లాడతాడో దాన్ని విని వెంటనే పాటించడానికి సిద్ధమైన మనసు కూడా మనకు ఉండాలి. ఇదేది లేకుండా వచ్చేసి ఏదో ఒకటి తీసుకొని వచ్చి నేను కూడా వచ్చానని, నేను కూడా అర్పణ ఇచ్చానని చేస్తే కయ్యను అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా, ఈరోజు మనం మందిరానికి వచ్చినట్టే ఉంది, అర్పణ తెచ్చినట్టే ఉంది, ప్రార్థన చేసినట్టే ఉంది, బైబిల్ చదివినట్లే ఉంది, కానీ నీ అర్పణ నీ ప్రార్థన నీ బలి మన దేవుని దృష్టికి అది అంగీకారంగా ఉండడం లేదు. ఎందుకని? శ్రేష్టమైనది దేవునికి ఇస్తలే. నిద్ర లేచినప్పుడు ఏం చేస్తున్నావు? మొదటి సమయం దేవునిక కొంతమంది టైత్ ఇస్తారు. ఎప్పుడు ఆడి బిల్లులన్నీ అయిపోయాక ఆదివారం 5 రోజులకు 6 రోజులకు తెచ్చేస్తారు. ముద్దలోంచి ఎప్పుడు తీయమన్నాడు దేవుడు? మొదటిది. నీ ఖర్చులన్నీ పెట్టుకొని దాన్ని పక్కన పెట్టిన అంటాం కాదు, మొదట దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నాకు ఈ భాగ్యం ఇచ్చావు అని దేవునికి వందనాలు చెల్లించి మిగతా పని మనం చేసుకోవాలి. నీకు అర్పించడానికి మందిరం లేదా, దూరంగా ఉందా, అవకాశమే లేదా, అది వేరే విషయం. నీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయిగా, అంటే తీసి చేసే దాంట్లో నీ హృదయం యొక్క భావన, నీ హృదయ స్థితి తెలుస్తుంది. మనలో కొంతమంది జీతం ఎప్పుడొచ్చినా ఆ రోజు తక్కువ తెచ్చేసి ప్రార్థన చేసుకొని పోతారు. ఎందుకని? ఆదివారం దాకా ఆగలేక దేవునిది దేవునికి ఇచ్చి మిగతా ఖర్చులు పెట్టుకుందామని. కొంతమంది ఎగ్గొట్టేవాళ్ళు కాదు, అది వచ్చినప్పుడు ఇద్దాంలేని, ఈ వారం మర్చిపోయి మళ్ళీ వారం వేద్దామని. నీది కాని దాన్ని నీ దగ్గర ఎంతసేపు పెట్టుకుంటావు? దేవుడు ఏమన్నాడు? కూలోడు కూలి పెట్టుకుంటా కూలి మొర్ర పెడతారు. అది మనకు మంచిది కాదు. మనది కాంది ముట్టుకోవద్దు. ఒక మనిషి దాని గురించి దేవుడు అట్లా చెప్తే, సర్వశక్తుడు ఇది నాది అని పెట్టుకున్న అర్పణ మన దగ్గర పెట్టుకోడు. సర్వశక్తుడు నాది అని చెప్పిన మన ప్రథమ సంతానం మన దగ్గర పెట్టుకోవద్దు. ఏం త్రివేణి, ఎన్నిసార్లు అడిగినా నువ్వు నోడిప్పి చెప్పలే. దేవుడు ఎట్లన్నా రాబడతాడు. ఒకరోజున నేను మన సంఘంలో జ్యేష్ఠులు దేవుని వాళ్ళు, ప్రథమ సంతతి మనది, ఎంతమంది తల్లిదండ్రులు ఇస్తారంటే ఒక్కరు మాట్లాడాల. నాకు గుర్తున్నాయి,
మాట్లాడితేంది మాట్లాడకపోతే ఏంది? దేవుని పట్టుకొని నువ్వేమైనా బాగుపడతావా? నీకోసం పెంచుకుంటున్నావు పిల్లల్ని, దేవునికంటే తెలివి ఎక్కువ ఉందనుకుంటున్నావా? వాళ్ళు ఎట్లా ఉండాలో నువ్వు డిజైన్ చేస్తావా? అది నాది, నాకు ప్రతిష్ఠితం, నాకు తీసుకురమ్మన్నాడు. దేవుని సన్నిధిలో వారిని నిలబెట్టగలగాలి మనం. హల్లెలూయా. కొంతమంది వీళ్ళు దేవుని సేవకే అంటున్నారు, పెంపకం ఎలాగుంది అలాగనే పెంచుతున్నామా? సౌలు నేను తప్పు చేశానన్నాడు మాంట్ల, వీడు సేవకే అంటున్నారు అలా పెంచట్లా. కాబట్టి ఈ రోజున నీ అర్పణైన నాదైనా అంగీకరించబడాలంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధికి తీసుకురావాలి. ఒకడు తీసుకురావట్లేదు, ఒకడు ఏదో కొంత తీసుకొస్తున్నాడు, ఇద్దరిని దేవుడు అంగీకరించలే. చెప్తున్నటువంటి మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎందుకు ఎత్తుకున్నావు? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంచగలుగును. వాకిట పాపం పొంచి ఉన్నది ఎవరికి? సత్క్రియ చేయని వాని ఎదుట వాని వాకిట పాపం పొంచి ఉంది. శ్రేష్టమైనది దేవుంది. దేవునికి ఇవ్వకుండా దేవునికి కావాల్సింది నీ సొత్తు కాదు. దైవజనుడు అయిన వాడి గురించి బైబిల్లో రాయబడింది. పౌలు అంటాడు కదా, నేను మీ సొత్తు కాదు, మిమ్మల్ని కోరుకున్న మనిషి లేకుండా ఆ ఇంట్లో భోజనం ఎందుకు? మనకి మనిషి ముఖ్యం. ఎవరికి? పంపబడిన వాడికి. బయలుదేరినోడికి మనిషి ముఖ్యం కాదు. నువ్వు ఎటన్నా పో, చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన ఇచ్చేసిపో అంటాడు. దేవుని చేత పంపబడిన వాడికి, నేను మీ సొత్తును కాదు మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. యోహాన్ సువార్తలో కూడా జీతగాడు గొర్రెలను లక్ష్యం చేయడట, మంచి కాపరి వాటి కొరకు ప్రాణం పెట్టినారు. గొర్రెలను లక్ష్యం చేయాలి, వాటి మీద వచ్చే ఆదాయాన్ని కాదు లక్ష్యం చేసేది, మనిషిని లక్ష్యం చేయాలి. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధికి రావట్లేదంటే వస్తున్నాం, ప్రార్థన చేయట్లేదా చేస్తున్నాం. ఏదో నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? కయీనులాగా అంగీకరించబడిన ప్రార్థనలాగానే ఉండిపోతుందా? నీ అర్పణలు దేవుని సన్నిధి తీసుకొని వస్తున్నాం, మనం తీసుకొని వస్తున్నాం, మన అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడా? దాన్ని పక్కన పెట్టేశాడా? ఒకవేళ దేవుడు గనుక తృణీకరిస్తే నీవైనా నేనైనా సత్క్రియ చేయనట్టు. అర్పణ అంగీకరించబడిన వాళ్ళందరి గురించి చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెందుకు ఎత్తుకోలేవు? అప్పుడప్పుడు నేను అంటుంటా, దేవుడు ఎందుకు ఆర్థిక విషయాల్లో సమయోచితమైన సహాయాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు? ఒక దినం నేను వీటిలోంచి కూడా తీసేస్తున్నాను. ఎందుకని అంటే నేను ప్రారంభించినటువంటి సమయంలో నా జీతం 200, 1994 డిసెంబర్లో. దేవుని సన్నిధి పట్టుకొచ్చేది కానీ కాదు, శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుని సన్నిధికి తీసుకొని వస్తేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. కయీను కోపం వచ్చిన కారణాలు మరలా చెప్తున్నాను. అతను మారు మనసు పొందలేదు కానీ దేవుని మీద కోపం వచ్చింది, ఎందుకు అంగీకరించమన్నట్టు. అలాగా శ్రేష్టమైన అర్పణ అంగీకరించిన హేబెలు మీద కూడా కోపం వచ్చింది. కోపం ఎందుకు వస్తుంది ఒకరికి? ఎందుకు శత్రువులు అయ్యారా అంటే భక్తుడు చెప్తాడు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకే శత్రువులు. ఫస్ట్ క్లాస్ టాపర్ మీద కొంతమందికి ఎప్పుడూ ఒక కన్ను ఉంటుంది, ఎందుకని? వాడు టాపర్ అవ్వలేడు కాబట్టి. వీడి మీద ఎందుకు కోపం? వాడు అవ్వలేకపోతున్నాడని అసూయ. నేను అవ్వలేకపోతున్నాను, నువ్వు మంచి మార్కులు తెచ్చుకుంటున్నావు, క్లాస్లో 1 అని చెప్పి వాడిని అప్రిషియేట్ చేస్తారా? పోనీ వాడితో సహాయం చేస్తే 2 కలిసి వస్తాయని చేస్తారా? వాడి మీద అసూయ, ద్వేషాలు. వీడు ఎప్పుడైనా 2 తగ్గితే బాగుండు, వీడు ఫెయిల్ అయితే బాగుండు అని కోరుకుంటారు తప్పనిచ్చి. ఆ స్థాయికి నేను రావాలని కోరుకోరు. అలాగే దేవుని సన్నిధిలో మనము తెచ్చే అర్పణలన్నీ కూడా
మనము మెచ్చాలనుకునేవి కాదు కానీ ప్రభువు దృష్టికి అవి యోగ్యమైనవిగా అంగీకరించబడేదిగా ఉండాలి. కయ్యను చూస్తే నీ కోపం ఎందుకు వచ్చిందని మొదటి ప్రశ్న వేశాడు దేవుడు. రెండో ప్రశ్న, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా? ఒకవేళ అటు ఇటు కానీ పనులు చేస్తే, అటు ఇటు కానీ అర్పణలు చేస్తే, అటు ఇటు కానీ భక్తి చేస్తే ఏమనుంది? పాపము వాకిట పొంచి ఉంటుంది. మూడవ ప్రశ్న చూస్తే, నీ సహోదరుడైనటువంటి నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడ? ఎందుకంటే నువ్వు కోపం పెట్టుకున్నావు కదా, ఆయన చంపేశావు కదా, వాని గురించి లెక్క దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. నీవు నీ వలన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నష్టపడుతున్నారో వాళ్ళ గురించి లెక్క దేవుడు అడుగుతాడు మనల్ని. మొదటిగా నీ అర్పణ అంగీకరించబడలేదని పశ్చాత్తాపం మనకు రావాలి. గాలడి సిమోన్ గురించి బైబిల్లో శాపం వస్తుంది, ఆయన మూడబెడతాయని ఏమన్నాడు? వెంటనే ఉన్నాడు, అదేది రాకుండా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. కోపగించుకొని వెళ్ళిపోవాల. అంగీకరించబడకపోతే అయ్యో నా అర్పణ అంగీకరించలేదా, ప్రభు నన్ను క్షమించి ఈసారైనా శ్రేష్టమైన తెస్తానన్న భావన లేదు, కానీ దేవుని మీద కోపం. ఎందుకు అంగీకరించమని? వీడు శ్రేష్టమైన అనిపించని వీడి మీద కోపం, అతన్ని చంపేశాడు. దేవుడు అడిగాడు కదా, నీ తమ్ముడు తమ్ముడైన హేబేలు ఎక్కడ అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఇన్ని చెడు పనులు చేయటానికి కారణం ఏంటంటే, అసలు శ్రేష్టమైనవి ఇస్తే నీకు ఇంత చెడ్డ మనసు రాదు. ముందు శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చేలాగా మన మనసులను సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. నీ అర్పణ కంటే ముందు ముఖ్యంగా హృదయం. నేను పోయిన వారం చెప్పిన, ఈరోజు చెప్తున్నా, అర్పణ కంటే ముందు వ్యక్తి ముఖ్యం, హృదయం ముఖ్యం. కయ్యను అతని అర్పణను దేవుడు ఏదో కొంత తెచ్చాడనో అతన్ని తృణీకరించడం కాదు, అతని హృదయ స్థితిని బట్టి అతన్ని అతని అర్పణని తృణీకరించాడు. కొంత తెచ్చిన విధవరాల్ని దేవుడు అంగీకరించాడు. ఏదో లేని రెండు కాసులు తెచ్చినామని దేవుడు అంగీకరించాడు. కానీ నీకు మంచి వండుకొని శ్రేష్టమైన ఉంచుకొని అన్ని ఇంట్లో పెట్టుకొని ఏదో ఒకటి తీసుకొచ్చావు అనుకో, దేవుడు నిన్ను అంగీకరించడు. మొదటి ప్రశ్న, నీకు కోపము ఎందుకని? రెండవది చూస్తే, నీవు సత్క్రియ చేస్తే తల ఎందుకు ఎత్తుకోరు? దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చేశాడు, అయ్యా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ధైర్యంగా ప్రార్థన చేయాలి. మలాఖీలో ఉంది, ఇగో ఇవన్నీ ఇచ్చాను నాకు ఎందుకు ఇయ్యవు అని అడగాలి. ఇదిగో నీ సేవకుని మందిరం కొరకు, యెరూషలేము పట్టణము కొరకు, ఇదిగో మేము ఇది చేసాం మేలుకై నన్ను అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు చేసిన క్రియలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో అడగడానికి ధైర్యం కలిగేలాగా ఒక మంచి భక్తిని మనం సాధన చేయాలి. లోకాశలు లేనటువంటి హృదయం, శరీరాశలు లేనటువంటి హృదయం, పరిశుద్ధ జీవితము కొరకు ఆసక్తిగా దైవభక్తిని సాధన చేసి నీవు తీసుకొచ్చేది ఏదైనా నీకు కలిగిన దాంట్లో శ్రేష్టమైన పట్టుకొచ్చావా, ఖచ్చితంగా నిన్ను నీ అర్పణని దేవుడు లక్ష్యం చేస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఉందిగా, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్యం చేస్తాడు. ఏదైతే ఏమైంది అనుకుని వస్తే లక్ష్యం చేయడు. తర్వాత, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అతను చేసిన దాన్ని బట్టి అంటే ఏంటి, పశ్చాత్తాపడలేదు. రెండవదిగా, శ్రేష్టమైన అర్పించిన వాడి మీద కోపం చూపించి అతన్ని చంపేసినందుకు దేవుడు ఏమన్నాడంటే అతన్ని శపించాడు. కయ్యను గురించి చదువు నాయన. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, 11 చదువు, కావున నీ తమ్ముడి రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది ఇక సారము ఇక మీద నీయదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనను. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునై ఉందును.
చాలడు. భూమి మీద దేశ దిమ్మరయ్యిందని ఇక్కడ మనం చూస్తే ఇతను అర్పణని దేవుడు అంగీకరించలేదు, కానీ అతని మీదకి శాపం తీసుకురాలే. అర్పణ అంగీకరించినప్పుడు పశ్చాత్తాపడనందుకు, అర్పణ అంగీకరించినందుకు శ్రేష్టమైన వాటి ఇచ్చిన వాడి మీద కోపం పెట్టుకుని అతను చంపినందుకు దేవుడు అతన్ని శపించినట్లు చూస్తున్నాం. అక్కడ చూడండి, చాలా స్పష్టంగా రాసిపడింది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకుంటూ నోరు తెరచిన నేల మీద ఉండకుండా నీవు. ఎందుకని? అర్పణ అంగీకరించబడలేదు. ఇంకోసారి శ్రేష్టమైన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించబడినందుకు దేవుడు ఎందుకు అంగీకరించడు? ఆయన మీద కోపం. వీడెందుకు శ్రేష్టమైన తెచ్చాడని ఈయన మీద కోపం. అతను ఒంటరిగా చూసుకొని అతన్ని చంపేసినందుకు దేవుడు అతన్ని శపించాడు. ఒకవేళ శ్రేష్టమైన ఇవ్వలేని దుస్థితిలో ఉంటే మారు మనసు పొందడానికి ప్రయాసపడాలి. అంతేగాని శ్రేష్టమైన ఇచ్చిన వాడి మీద కొంతమందికి అమ్మో వీడికి ఈ మధ్య భక్తి ఎక్కువైపోయింది రో అంటారు. ఎందుకని? నీకు చేతగాక. అది ఎందుకు బాగానే చేస్తున్నాడుగా, నేను కూడా అలా ఉంటే బాగుండుగా, నేను కూడా కొంచెం ప్రార్థనలో వాక్యంలో ఎక్కువ సమయం గడిపితే బాగుండు కదా, ప్రతి సహవాసకుడికి వస్తే బాగుండు కదా, పలానా వాళ్ళు వస్తున్నారే తెల్లారుజామునే అందరు వస్తున్నారు, నేను రాలేకపోతున్నా, నేను ఎదోనైనా, నేను సౌరవుణ్ణి అయిపోయినా, ఆడవాళ్ళు వస్తున్నారు, నేను ఉద్ధరించేది ఏమీ లేదు, వేకువునే దేవుని సన్నిధిలో రావటం శ్రేష్టమైంది అని బాధ లేకుండా వీడికి ఏం పనిపాట్లేదు, పెద్ద భక్తుడైపోయాడు, పొద్దున్నే వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళలేవు, వెళ్ళేవాడిని ఒక మాట వెళ్ళలేకపోతే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, అయ్యో నా దీనస్థితి బాగాలేదే, నేను మంచి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాను అని మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలి. తప్ప నుంచి వచ్చినోడి మీద అలిగితే ఎట్లా, వచ్చినోడి నాలుగు మాట్లాడితే ఎట్లా, ఆడికి ఏం పనిపాట్లేదు కనుక వచ్చాడు. వీడికి భక్తి ఎక్కువైపోతుంది ఈ మధ్య అన్న భావన మనకుంటే, మన మంచి చేసిన వాడి మీద కోప్పడి వాడి ప్రాణం తీస్తే దేవుడు అని అంట నీవు శపించబడతావు. నీ నిమిత్తం ఏమైపోతుంది నేల? నువ్వెంత కష్టం చేస్తావు అది దాని ఫలాన్ని ఇవ్వదు. అంటే సహోదరుడి మీద ద్వేషం పెట్టుకొని సద్భక్తిని చేస్తున్నటువంటి వాడి మీద మంచి మనసు నీకు లేకపోతే కోపం పెట్టుకొని ఉంటే నువ్వెంత కష్టం చేసినా అది దీవించడు దేవుడు దాన్ని. ఎందుకని? శ్రేష్టమైన ఇచ్చిన వాడి మేలు మనం కొరట్లా, వాడు సావు కొడుతున్నాం మనం. నీకు చేత కాదు, చేతనైనోడి మీద నీ కోపం ఉంటే నీవు చేసే పనే మళ్ళా చేస్తావు, కానీ భూమి తన ఫలాన్ని చూడనాయన. నీవు భూమి మీద దిగులు పడు లేదు పన్నెండు, నీవు నేలను సేదపరచినప్పుడు అది తన సారముని గమ్మిదట నియ్యదు. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు ఏం చేసావు? సగం దాచుకొని తెచ్చావు. దేవుడు అంగీకరించలేదని పశ్చాత్తాపడి ఇకనైనా మారు మనసు పొంది ద బెస్ట్ టైం దేవునికి, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి, నీకున్న దాంట్లో శ్రేష్టమైన ఇవ్వడానికి. దేవుడు లేనిదే ఈ జీవితం లేదనుకుంటాం కదా. మనకు వచ్చిన జీతంలో కానీ, మనకున్న 24 గంటల సమయంలో కానీ ఎంత దేవునికి ఇస్తాం? దేవుడు లేనిదే ఈ జీవితం లేదు అని చెప్తాం, కానీ మన సమయాన్ని మన ధనాన్ని ఎంత దేవునికి ఇస్తాం? దేవుడు లేకపోయినా మనకు ఉంటాం, కానీ భార్య పిల్లలు లేకుండా ఉండలేం కనుక వాళ్ళకి ఎక్కువ పెడతాం. దేవుడు లేకపోయినా ఉంటాం, కానీ బంధువులు లేకపోతే ఉండలేం కనుక వాళ్ళకి ఎక్కువ టైం కేటాయిస్తాం. దేవుడు లేకపోయినా ఉంటాం, కానీ స్నేహితులకి ఎక్కువ టైం కేటాయిస్తాం. ఎందుకని? వాళ్ళు లేకపోతే మనం ఉండలేం. తల్లిదండ్రుల కన్నా మాట్లాడడానికి తల్లిదండ్రులతో కూడా పిల్లలకి టైం ఉండదు, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి బాగా టైము దొరుకుతుంది. ఆ పద్ధతి మారాలంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఒరే నాతో మాట్లాడడం కాదురా, ముందు దేవునితో మాట్లాడని పిల్లలకు నేర్పించాలి మనం. వాడప్పుడు నీతో సమయం కేటాయిస్తాడు, దేవునితో సమయం కేటాయించేవాడు, దేవుని దగ్గర సమయం గడిపేవాడు, తల్లిదండ్రులను సన్మానిస్తాడు. నువ్వు అది నేర్పలేదు, వాడు నిన్ను వచ్చేవాడు ముదివేందు నిన్నాడు నిర్లక్ష్యం చేశాడు, నీ మాట త్రోసివేస్తాడు. ఎందుకని? స్టార్టింగ్లో ఏది శ్రేష్టమైందో మనం వాడికి, అరే నువ్వు నాతో రా తర్వాత రా, కాలు నొక్కనా చెయ్యి నొక్కనా అంటే నొక్కించుకోవడం కాదు, ప్రార్థన చేసేవారా, బైబిల్ చదివేవా, ముందు ఆ పని చెయ్యి అని మనం చెప్పాలి, మన పిల్లలకు నేర్పించాలి. కనుక ఇక్కడ శ్రేష్టమైనవి అర్పించనందుకు దేవుడు అతన్ని అంగీకరించలేదు, అతని అర్పణ తృణీకరించాడు, అతన్ని లక్ష్య పెట్టలేదు.
కానీ దేవుడు అడిగాడు, నువ్వు సత్క్రియ చెయ్యకపోతే నువ్వు తల ఎందుకు ఎత్తుకోలేవు? ఒకవేళ సగం దాసుకొని తెచ్చావా? నీ సామర్థ్యానికి తగ్గట్టుగా దేవుణ్ణి ఆరాధించట్లేదా? సామర్థ్యానికి తగినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదా? నీకు సమయం ఉన్నంతగా నువ్వు బైబిల్ చదవట్లేదా? సమయం ఉన్నంతగా పరిచర్య చేయట్లేదా? ఈ అన్నిటిని బట్టి కొంత దాచుకొని చేస్తే అర్పణ దేవుడు అందుకు అంగీకరించుకుని ఎందుకని చెప్పాడు? నీ పూర్ణ బలము, పూర్ణ మనసు, పూర్ణ శక్తి. అంటే నీదెంతనో నాదెంతనో కాదు, ఎవరికి అడిగి ఉంటుంది ఎంత? దానింట్లో కొంత దాచుకున్నాం అనుకోండి, బలం కొంత, శక్తి కొంత, హృదయం కొంత దాచేస్తే ఆ అర్పణను దేవుడు అంగీకరించడు. అంగీకరించకపోతే, ఒకవేళ మారు మనసు పూర్తి మరలా అంగీకరిస్తాడు, కానీ కోపం పెట్టుకొని శ్రేష్టమైన అర్పణ అర్పించినటువంటి తన సోదరుణ్ణి చంపేస్తే దేవుడు అతని గురించి లెక్క అడుగుతూ అంటాడు కదా, నీ నిమిత్తం నేల నేను ఇక అది నీ దాని సారమును నీకు ఇయ్యదు. అంటే నీవు మళ్ళీ వ్యవసాయం చేస్తావు కానీ పంట అయితే ఇంటికి రాదు, నువ్వు ఉద్యోగమే చేస్తావు రాదు, బిజినెసే చేస్తావు ఇంటికి రాదు. ఎందుకని? నువ్వు శ్రేష్టమైనది ఇవ్వలేదు. ఇవ్వలేదని తెలిస్తే దేవుడు అంగీకరించలేదంటే ఇప్పుడైనా మారు మనసు పొంది ఈసారి శ్రేష్టమైనది ఇస్తా అన్న పశ్చాత్తాపం నీకు రాలేదు. పైగా శ్రేష్టమైన ఇచ్చిన వాడి మీద కోపం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు రొటీన్గా నీ పని నువ్వు చేసుకుంటావేమో కానీ అది దాని సారాన్ని ఇవ్వదు. ఎందుకంటే దేవుడు దాన్ని శపించాడు. ఈ రోజున మన చేతుల కష్టార్జితం 128 కీర్తనలో నిశ్చయముగా నీవు దేవుని నీ చేతుల కష్టార్జితాన్ని నీవు ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన త్రోవలో నడుచుకునే వారు. అంతేగాని అడ్డగోలుగా తోచింది ఇచ్చేటువంటి వాడు, శ్రేష్టమైన ఇచ్చేటి మీద కోపం పెట్టుకునేవాడి చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించడు. వాడు కష్టం చేస్తాడు, చెమట కారుస్తాడు, కానీ భూమి తన సారాన్ని ఇవ్వదని చెప్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలకి దేవుని వాగ్దానం ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన త్రోవలో నడిచి భయభక్తులుగా జీవించినట్లయితే నీవు ఎవ్వరు ప్రజలు దేశ ప్రజలు ఎవ్వరూ అనుభవించని శ్రేష్టమైన వాటిని నీకు అనుభవించేలా చేస్తాడు దేవుడు. ఎందుకని? అందుకని నువ్వు విత్తని ఫలములు నువ్వు తింటావు, కట్ట నీళ్ళలో నువ్వు ఉంటావు. మనకు ఆ భాగ్యం రావాలంటే ఆయన త్రోవలో మనం నడుచుకోవాలి, ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాలి. కాబట్టి ఈరోజున దేవుడు మనకిస్తున్న ఉపదేశం ఏంటంటే, అర్పణను దేవుడు తృణీకరించాడంటే అర్పణ కంటే ముందుగా వ్యక్తిని తృణీకరిస్తాడు. ఎందుకు తృణీకరిస్తాడు? అతని హృదయ స్థితిని బట్టి. దేవుడు ఎంత కొంత ఇస్తే సరిపోలా? మీకు ఒక చెప్పన, నా భార్య మాకు అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు, పెళ్ళి కాలేదు. ఆమె శిరీష నాకు తర్వాత చెప్పిన విషయం, ఆమెకు మొదట ఒక ఉద్యోగం వచ్చిందంట గుంటూరులో. ఎంసీ అయిపోగానే ఉద్యోగం వస్తే 5,500 రూపాయలు జీతం 2000 ఎప్పుడో పెళ్ళికి ముందు వస్తే. అప్పుడు ఆమె రక్షణ పొందింది, తల్లిదండ్రులకి రక్షణ లేదు. వాక్య ప్రకారం ప్రథమ ఫలము దేవుంది. అప్పుడు ఆమె హోసన్న మందిరానికి వెళ్తుంది. జీతం అందుకోగానే తీసుకువెళ్ళి 5,500 రూపాయలు దేవునికి ఇచ్చేస్తే, దేవుని సన్నిధి ఇచ్చేస్తే, ఇంటికి వచ్చాక అమ్మ నాన్న అంటున్నా అనుకుంటున్నారు, మా అమ్మాయి జీతంతో మాకు బట్టలు తెస్తుంది అనుకున్నారు. ఆమె కొనుక్కొని తీరా ఏదమ్మా జీతం అంటే, నేను దేవునికి ఇచ్చేసాను, దేవుని సన్నిధిలో ఇచ్చేసినా అని చెప్తే చెడామడ తిట్టి, దేవుడు భక్తి ఉంటే ఉండాలి కానీ ఎంతో కొంత ఇచ్చుకోవాలి కానీ మొత్తం ఇచ్చుకుంటారా అన్నారట. ఎంతో కొంత ఇచ్చుకునేవాడికి దేవుడు అంగీకరించడు. ప్రథమ ఫలం ఇమ్మన్నాడు ఇచ్చేయి, దశంభాగం ఇమ్మన్నాడు ఇచ్చేసేయి. స్వేచ్ఛార్పణలు ఉన్నాయి, నీ హృదయంలో నిశ్చయించుకున్నంత ఇవ్వు. చెప్పిన దాంట్లో మాట తప్పొద్దు, నీకు వదిలేసిన దాంట్లో నీ హృదయంలో నిశ్చయించుకున్నదంత ప్రకారం ఇవ్వాలి. కాబట్టి ఈ రోజున లోకస్తులు ఎవరైనా, డబ్బును ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇవ్వలేరు. సమయాన్ని ఇవ్వలేరు, హృదయాన్ని ఇవ్వలేరు, డబ్బును ఇవ్వలేరు. కానీ దేవుని ప్రేమించి ఈ లోకంలో మాకు ఏది శాశ్వతం కాదు, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళిపోయే వాళ్ళమే, అక్కడే మన పౌరస్థితి, అక్కడే మా నిత్యత్వం అంతా దేవునితో మేము ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు? దేవుడు చెప్పిన మాటని అతిక్రమించడానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే వారికి తెలుసు మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరమందు. ఒకరోజున వెళ్ళిపోతాం, ఆయన దగ్గరికి వెళ్తాం ఆయన చెప్పినట్టు చేస్తే అని చెప్పి శ్రేష్టమైనవి దేవునికి ఇస్తారు. ఇంకొకరు ఎవరిస్తారంటే, ఆయన చేసిన త్యాగాన్ని, ఆ ప్రేమను గుండెల్లో నింపుకున్నవాడు ఆయనకి ఇవ్వడానికి
వెనకాడు. పిల్లలకి తల్లిదండ్రులు ఎంత చేసి సరిపెట్టుకుంటారా? ఎంత చేసినా ప్రేమ చేస్తూనే ఉంటాం మనం. ఆయన మన కోసం ఎంతో చేశాడనే భావన మనకుంటే ఇంకా చాలే అనుకోలేరు, చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు దినమెల్లా దేవుని సన్నిధిలో గడిపి చేసేదాన్ని ఆ స్థాయికి పోస్తే మంచిది. దానికంటే ముందుగా శ్రేష్టమైనవి మీ మొదటి గడియలే దేవుని సన్నిధిలో గడపడానికి నిర్ణయం చేయాలి. మనం అంగీకరించబడాలి, తర్వాత మన అర్పణ అంగీకరించబడాలి. ఆ రెండిటికి కారణం ఏంటంటే ద బెస్ట్ దేవునికి కొంత ఇవ్వకండి, బైబిల్ చదవడం కూడా కొంత చదవకండి. చాలామంది మన చర్చలు అందరు చెప్తా నోట్స్ పెట్టి రాయమని, ఎందుకంటే న్యూస్ పేపర్ లాగా బైబిల్ దాన్ని ధ్యానం చేయమంది, ఒక స్టడీ చేయండి బైబిల్ని చక్కగా. ఎందుకని? ఆ వాక్యము జీవాన్ని కలిగిస్తుంది, ఆ వాక్యం మన త్రోవకు వెలుగు, అది మనం తొట్టిల్లకుండా కాపాడుతుంది. అలాంటి శ్రేష్టమైన గ్రంథాన్ని, ఉపదేశాన్ని, దేవుని మాటలను ఏదో టైంకి మొక్కుబడికి చేస్తే ప్రభు మెచ్చడు. నీకున్నదాన్ని శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వాలి. మా పిల్లలు కానీ పండుగడు కానీ ఎవరైనా చూసేవాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు నేను ఎప్పుడు చదివినట్టుగా చేసినట్టుగా ఉండకపోవచ్చు. నాకు మెలకు వస్తుంది దేవుని దయ వల్ల తెల్లారుజామునే, వీళ్ళు లేచేపాటికి నా అన్నీ కూడా అయిపోతాయి. ఆ తర్వాత టైం నాకు మళ్ళీ మనసు వస్తే చదువుతా లేకపోతే లేదు, కానీ శ్రేష్టమైన టైంలో మొదటి సమయంలో 3 గంటల టైంలోనే ప్రార్థన వాక్య పఠనం చేయడానికి దేవుడు నాకు ప్రతిరోజు మెలికిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత కూడా చేయొచ్చండి, తప్పులేదు అంటలే, కానీ ద బెస్ట్. పడుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆయుష్ పొడిగించాడు. ఫస్ట్ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఉపదేశాన్ని మనం వినాలి. మీరందరూ చదివే వాళ్ళే, నేను కూడా చదువుతున్నా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట్లాడిన దాన్ని గీతలకి చదిలేస్తున్నామా, పాటిస్తున్నామా? పాటిస్తే మరిధన్యులని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు ఉపదేశం ఒకసారి గుర్తు చేస్తున్న, అర్పణను తృణీకరించడానికి ప్రథమ కారణం దేవుడు మొదట మనల్ని తృణీకరిస్తాడు. ఎందుకంటే మన హృదయం దేవుని దగ్గర సరిగా లేదు. ఏంది సరిగా లేకపోవడం అంటే ఏంటి? ఎంత ఒకంత ఏదో ఒకటి, ఏదో ఒక టైము. కొంతమంది అజీత్ చేసేవాళ్ళగా శనివారమే కూర్చొని 10 అధ్యాయాలు రాసేస్తాడు. తింటావారు 5 రోజులు తిండి ఒకే రోజు తినేస్తారా? ఇది ఆహారం అని బైబిల్లో ఉంది. ఆహారం ఎవడో 4 రోజులు ఉపాసన చేసిన ఒకరోజు తినేస్తాడా? రేషన్ అంతా జమేసుకొని ఒకరోజు కూర్చొని తింటాడండి ఎవడన్నా? ఎందుకంటే బైబిల్ చదవడం అది తంతుకి వంతుకి చదివినట్టు ఉంటుంది. అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము వాక్యం చదవాలి, అనుదినము పడకల మీద ధ్యానం చేయాలి. అప్పుడే ద బెస్ట్ దేవునికి మనం ఇవ్వగలుగుతాం. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, సత్క్రియను చేయట్లేదంటే కొంత దాచుకుంటే సత్క్రియ కాదు. అర్పణలో కొంత దాచుకోవద్దు, నీ సమయంలో దాచుకోవద్దు, నీ శక్తిలో కొంత దాచుకోవద్దు. దేవునికి ద బెస్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే సత్క్రియ చేయనట్టు. సత్క్రియ చేయకపోతే ఏంటంటే గుమ్మంలో నీ వాకిట పాపం. ఏదో ఒకట్లే అనుకుని భక్తి చేస్తే పాపం మన వాకిట నిలిచి ఉంటుంది. దేవుడు ఒకవేళ అర్పణ సరిగా అర్పించలేదు ఇప్పటివరకు, ఈ రోజున పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే క్షమించి మరలా అవకాశం ఇస్తాడు. కానీ అంగీకరించలేదని దేవుని మీద శ్రేష్టమైన అర్పించాడని సహోదరుని మీద కోపం పెట్టుకొని అతను చంపేస్తే నువ్వు మళ్ళీ యథావిధిగా ఉంటావు, కానీ దేవుని శాపం మన మీదకి వస్తుంది. మనం చేస్తున్న పనిలో దీవెన రాదు, ఫలము రాదు, భూమి మీద లేకుండా దేవుడు మనల్ని కొట్టివేస్తాడు. అలాంటి దుస్థితి రాకుండా శ్రేష్టమైనవి దేవునికి ఇద్దాం. దానికంటే ముందుగా హృదయము దేవునికి ఇచ్చి, తర్వాత శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇచ్చి, దేవుని చేత అంగీకరించబడి వారిగా ఉందాం. ఒకవేళ అంగీకరించలేని దుస్థితులు ఎవరైనా ఉంటే పశ్చాత్తాపడదామే, కానీ శ్రేష్టమైనవి ఇచ్చేవారి మీద కోపం పెట్టుకోకుండా దేవుని దృష్టికి యోగ్యములాగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.